नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चेरुकु थॉट्स। नेनु मी श्रीलता। इप्पुडु मनं टमाटा निलुव पच्चड़ी एला प्रिपेर चेयालो चूद्दां। इदी 1 ईयर वरकु एमात्रं खराब काकुंडा निलुव उंटुंदंडी। अदे विधंगा चाला चाला टेस्टीगा कूडा उंटुंदी। दीनि कोसं नेनु इक्कड 2 केजी टमाटास् दोरगा पंडिनटुवंटिवि తీసుకొని వాటిని కడుక్కొని కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తో కంప్లీట్ వాటర్ లేకుండా తుడుచుకున్నానండి। ఇలా రెడీ చేసుకొని వీటిని ఒక టమాటా 4 or 6 పీసెస్ లా కట్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్ లా కట్ చేసుకొని కంప్లీట్ 2 కేజెస్ టమాటాలు కూడా నేను ఇలాగే కట్ చేసుకొని తీసుకున్నానండి। చూడండి, కంప్లీట్ 2 కేజెస్ టమాటాలు కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను। ఇలా కట్ చేసుకున్నటువంటి టమాటాలకు ఒక 3/4 కప్ దొడ్డుప్పు, కల్లుప్పు అంటారు కదా, దాన్ని 3/4 కప్ తీసుకున్నానండి। తీసుకొని ఒకసారి కంప్లీట్ టమాటాలకు స్ప్రెడ్ అయ్యేలా కలుపుకుందాం। ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని రాత్రి మొత్తం వీటిని ఇలాగే రెస్ట్ ఇద్దాం। కంప్లీట్ నేను ఈవినింగ్ రెడీ చేసుకొని నైట్ మొత్తం రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టుకున్నానండి। మూత పెట్టుకొని రాత్రి మొత్తం ఇలాగే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మనం సాల్ట్ వేశాం కదా, టమాటాల నుండి రసం అనేది కంప్లీట్ బయటికి వస్తుంది, పీసెస్ నుండి కంప్లీట్ రసం కూడా। చూడండి, ఇలా రసం అనేది బయటికి వస్తుంది। ఇలా వచ్చినటువంటి పీసెస్ ని మనం కంప్లీట్ కూడా వేరొక ప్లేట్ లోనికి తీసుకుందాం। చూడండి, కంప్లీట్ కూడా నేను ఇలా ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఎండలో ఒక 3 డేస్ ఎండబెట్టుకున్నానండి దీన్ని। ఇప్పుడు ఈ రసాన్ని దీనికి ఒక కప్పు చింతపండుని యాడ్ చేశానండి। చూడండి, మనకు రాత్రి మొత్తం ఊరినటువంటి టమాటా రసం అనేది ఇది। దీనికి ఒక కప్పు చింతపండుని నారలు తీసుకొని, గింజలు గాని నారలు ఏవి లేకుండా తీసుకొని ఒక కప్పు చింతపండు కూడా యాడ్ చేసి దీన్ని ఇలాగే బయట ఉంచినా ఏం ఖరాబ్ కాదండి, నేను బయటే ఉంచాను। మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు కావాలంటే। 3 డేస్ ఎండిన తర్వాత టమాటాలు అనేవి మనకు ఇలా రెడీ అయిపోతాయి, ఇలా రెడీ అయిపోతాయి। అదే విధంగా చింతపండు రసం అనేది 3 డేస్ కి ఇలాగే ఖరాబ్ కాకుండా ఉండండి। ఇప్పుడు మనం టమాటా ముక్కలను కూడా బ్లైండ్ చేసుకుందాం। మెత్తగా బ్లైండ్ అయిన తర్వాత చింతపండుని యాడ్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ మంచి ఫైన్ పేస్ట్ లా రెడీ అయ్యేలా మనం బ్లైండ్ చేసుకుందాం। చూడండి, టమాటా పీసెస్ చింతపండు రసం యాడ్ చేస్తూ మనం కంప్లీట్ ఇలా మెత్తగా బ్లైండ్ చేసి పక్కకు ఉంచుకుందాం। ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 టీ స్పూన్స్ ఆవాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాం। ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। కర్రీ లీవ్స్ అదేవిధంగా 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని కూడా పక్కకు తీసుకుందాం। పక్కకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి। ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఎల్లిపాయ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను। ఈ ఎల్లిపాయ పీసెస్ కొంచెం ఆయిల్లో లైట్గా ఉడుకుతాయండి, ఆయిల్ అనేది హీట్గా ఉంటుంది కదా, అవి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం
లైట్ హీట్కి కుక్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇవి లైట్గా కుక్ అవుతాయి, చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మీ టేస్ట్కి తగ్గట్టుగా, నేను ఒక కప్పు కారం తీసుకున్నానండి, అదేవిధంగా మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం, సో చూసి వేసుకోండి. నేను పావు కప్పు సాల్ట్ యాడ్ చేసుకున్నాను, నాకు ఇవి సరిపోయాయి. మీరు ఒకసారి టమాటా కలిపిన తర్వాత టేస్ట్ చూసి వేసుకోవాలండి. ఇలా వీటిని కంప్లీట్ కూడా ఆయిల్లో కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ముందుగా బ్లైండ్ చేసి ఉంచుకున్నటువంటి టమాటా కూడా యాడ్ చేసి కలుపుకుందాం. కంప్లీట్ కారము మనం బ్లైండ్ చేసుకున్నటువంటి టమాటా పీసెస్ కూడా ఈవెన్గా కలిసేలా కంప్లీట్ మనం కలుపుకుందాం. ఇలా కంప్లీట్ కలుపుకున్న తరువాత మనకు టమాటా నిలువ పచ్చడి అని రెడీ అయిపోతుందండి. ఇది మీరు ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా కలుపుకోండి. నాకు ఇక్కడ సరిపోయాయి, సో నేను కలుపుకోలేదు. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన టమాటా నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 1 ఇయర్ వరకు మనం ఏదైనా బాటిల్ కానీ స్టోరేజ్ బాక్స్లో నిల్వ చేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు ఏమాత్రం ఖరాబ్ కాకుండా ఉంటుందండి. అదేవిధంగా వేడి వేడి అన్నంలోనికి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉంటాను ఫ్రెండ్స్.